ప్రధాని మోదీ విశాఖ టూర్ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. అయితే అది ఆయన కోరుకున్న రోడ్ మ్యాప్ కాకపోయినా దాన్ని తప్పక అమలు చేయాల్సిన పరిస్థితి. దీంతో అయిష్టంగానే దీని అమలును ప్రారంభించిన జనసేనాని ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో పవన్ వ్యూహాన్ని గ్రహించిన చంద్రబాబు కూడా తన వ్యూహానికి పదును పెడుతున్నారు. దీని ఫలితమే గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిలో విపక్షాలు ఉమ్మడిగా పనిచేస్తున్నాయన్న విషయం వైసీపీకి అర్థమైంది. అలాగే ఉమ్మడిగా పనిచేయక తప్పని పరిస్థితి విపక్షాలది. కానీ ఇప్పుడే ఆ ఉమ్మడి వ్యూహాలు బయటకు వచ్చేస్తే ఇక ఎన్నికల నాటికి వచ్చే కిక్కేముంది? అందుకే అటు పవన్ కానీ ఇటు చంద్రబాబు కానీ ఆ తుది వ్యూహాన్ని ఇప్పుడే బయట పెట్టేందుకు సిద్ధంగా లేరు. దీని స్థానంలో ప్రస్తుతానికి తాత్కాలిక వ్యూహంతోనే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. దీని ప్రభావంతోనే చంద్రబాబు జిల్లాలు చుట్టేస్తుండగా పవన్ రాష్ట్ర వ్యాప్త యాత్రకు సిద్ధమవుతున్నారు. దీంతో వీరిద్దరూ తలోదారి ఎంచుకున్నట్లు అర్థమవుతోంది. గతంలో చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఉమ్మడిగా స్పందించేవారు. ఇప్పుడు అదే చేస్తున్నారు. కానీ ఎక్కడ ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే ఒకరి గురించి మరొకరు ప్రస్తావన తెచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఎక్కడ పవన్ చంద్రబాబు ప్రస్తావన కానీ చంద్రబాబు పవన్ ప్రస్తావన కానీ తీసుకురావడం లేదు. తద్వారా వీరిద్దరి మధ్య పొత్తు ఉంటుందా లేదా అనే సస్పెన్స్ ను తుదికంటా కొనసాగించాలని భావిస్తున్నారు. ఎన్నికల వరకు ఇదే స్ట్రాటజీ అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ టూర్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దూరం ఉండాలని సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పటి నుంచి చంద్రబాబు గురించి పవన్ మాట్లాడింది లేదు. అలాగే తన సొంత వ్యూహాలపైనే ఆధారపడాలని భావిస్తున్నారు. ఇలా ఎవరికి వారే సొంత వ్యూహాలతో బలపడితే ఎన్నికల నాటికి పొత్తులపై నిర్ణయం తీసుకోవచ్చనేది రోడ్ మ్యాప్ అసలు వ్యూహం అనే చర్చ జరుగుతోంది.